రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార సందర్భంగా ఆమె పవర్లూమ్ కార్మికులను కలిసి వారి సమస్యలపై పోరాడతానని హామీ ఇచ్చారు. సిరిసిల్లలో పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసి నేత కార్మికులకు ఉపాధి కల్పించేలా పాటు పడతారని పేర్కొంటూ బాండ్ పేపర్పై హామీ పత్రం రాసి ఇచ్చారు. కేంద్రంలో ఇప్పుడున్నటువంటిది మా బీజేపీ ప్రభుత్వమే, భవిష్యత్తులో రాబోయేటటువంటిది కూడా మా బీజేపీ ప్రభుత్వమే. ఉన్నటువంటి స్థానిక ఎంపీ మా బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్ననే కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి దృష్టికి తీసుకెళ్లి ఇవాళ సిరిసిల్లకు ఒక పవర్లూమ్ ఇండస్ పవర్లూమ్ క్లస్టర్ గా సిరిసిల్లను ఏర్పాటు చేసి ఇక్కడ నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉపాధి కల్పిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలో మీ అందరి ముంగట బాండ్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీకు చదివి వినిపిస్తా నేను. ఇవాళ మేము కళ్ళబొల్లి మాటలు చెప్పట్లేము. భారతీయ జనతా పార్టీగా భారతీయ జనతా పార్టీ పసుపు బోర్డు ఇస్తామని ప్రమాణం చేసింది. తెలంగాణకు పసుపు బోర్డు తీసుకొచ్చినాం. ఇవాళ టెక్స్టైల్ జోన్ ఇస్తామని ప్రమాణం చేసినాం. తెలంగాణకు టెక్స్టైల్ జోన్ ఇచ్చినాం. ఇవాళ కాజీపేట ఫ్యాక్టరీ తెస్తామన్నాం, కాజీపేట ఫ్యాక్టరీ వచ్చింది. ఇవాళ అదే పద్ధతిలో చెప్తున్నాం. సిరిసిల్ల ప్రజలకు మీ అందరికీ నేతన్న సాక్షిగా ఖచ్చితంగా నన్ను ఎమ్మెల్యేని చేసి గెలిపిస్తే గ్యారంటీగా ఇక్కడ పవర్లూమ్ క్లస్టర్ తీసుకొస్తానని మీ అందరికీ కూడా బాండ్ పేపర్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను.